హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశ రక్షణ రంగానికి తీరని లోటని కర్నూలు జిల్లా ఎంగెనూరు వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎంగెనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భద్రతా సిబ్బంది సైనికులకు ఎమ్మిగనూరు పట్టణంలో నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రమాదవశాత్తు మరణించిన భారత సైనికాధికారి బిపిన్ రావత్ మరణ వార్త యావత్ భారతదేశ ప్రజల మనసులను కలిచివేసింది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ షబీర్, కౌన్సిలర్లు శివప్రసాద్, సరోజమ్మ, మైనార్టీ నాయకులు రియాజ్, వీరేంద్ర, గట్టు రఫీక్, గట్టు కాజా, మా భాషా, అన్నపూర్ణ, భవాని, సునీత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు బిపిన్ రావత్, అలాగే ఆయన భార్య, అలాగే 13 మంది, మొత్తంగా 13 మంది సైనికులు వీరమరణం పొందడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు క్యాండిలైట్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెనూరులో ఈ క్యాండిలైట్ ర్యాలీ చేయడం జరిగింది. ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన రావత్ గారు మిలిటరీలో చాలా వరకు అన్ని రిఫార్మ్స్ తెచ్చి మిలిటరీని దుర్భేద్యంగా తయారు చేసిన ఘనత రావత్ గారికి దక్కుతుంది. ఎందుకంటే కనీసం ఆర్మీ పోలేని పరిస్థితులు కూడా ఈరోజు హైవేలు డెవలప్మెంట్ చేసిన ఘనత కూడా బిపిన్ రావత్ గారిదని ఈ సమూహంగా తెలియజేస్తూ ఉన్నాం. వీరికి ఎమ్మెనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో.